GHMC elections ni party lani kuda chala pratishtatmakanga teeskunnayi. Prajalanu aakarshinche manifesto lato prajalaku cheru ayye prayatnam chestunnaru. But gata 5 ella palana gurinchi sthanika prajalu em anukuntunnaru, vaalla manasulo em undi, inka elanti abhirudhini korukuntunnaro vaallani adigi telusukundam. Present manam Julie Hills loni Film Nagar Basthi lo unna, mari ee area lo elanti problems unnayi, ippatiki elanti abhirudhi jarigindo vaallani adigi telusukundam. Namaste amma. Namaste madam. Ikkada em em problems unnayi meeku ippatiki? Ikkada DNS lo nilte evaru pattichukoru madam. ఇక్కడ ఇక్కడ మా బస్సుకి ఎవరు పట్టించుకోరు, లీడర్లు ఇక్కడ సరిగా లేరు. ఇక్కడ మాకు వచ్చే డబ్బులు మాకు ఆపేసుకున్నారు. మరి ఎట్లా బతకాలి మేము? ఒక్కదాన్ని ఆడేదాన్న. మరి ఎవరు చచ్చిపోతే నాకు ఎవరు సాగు చేస్తారని ఎవరు లేరు అమ్మ నన్ను అడిగేటోళ్ళు. మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లొకాలిటీలో? మీరు ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు? గత 5 ఏళ్ల పాలన గురించి ఏమనుకుంటున్నారు? మా ఇంటి దగ్గర లైట్ లేదు మేడం. ఇప్పటిదాకా కరెంట్ స్తంభం లైట్లు వేయట్లేరు. మాకు రోడ్ కూడా డ్రైనేజ్ కూడా క్లీన్ చేస్తలేరు. మాది చెత్తకుండి ఉంది, దోమల బాధ మస్తుంది మాకు. మేము భరిస్తున్నాం పక్కకున్నందుకు. మాకైతే చాలా ఇబ్బంది ఉంది. మాకు దోమల బాధ ఉంది కాబట్టి మొన్న పైసలు కూడా ఇక్కడిదాకా వచ్చిండ్రు. మా గల్లీకి వేయలేదు, ఎవరు సరిగా లేరు మా గల్లీకి. మాకు మాత్రం మాకు సాయం చేయండి అంతను. మరి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మీరు ఎప్పుడు నాయకులకు చెప్పే ప్రయత్నం చేయలేదా? నాయకులు మేడం వాళ్ళు పట్టించుకోరు ఎవరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మేడం ఎవరు మాట్లాడరు, రెస్పాన్స్ ఇవ్వరు మేడం. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్క రాజకీయాలు కానీ వేరే వేరే గల్లీ లీడర్లు కానీ వస్తారు, మా గల్లీలో తిరుగుతారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఎవరు పట్టించుకోరు మేడం. అసలు ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం రాకముందు మేము తెలంగాణ కోటేస్తే మేము మీకు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తాం అది ఇస్తామని అన్నారు. ఇంతవరకు లోను లేదు, ఏమీ లేదు మేడం. ఇంతవరకు అయితే ఎవరు మా గల్లీకి లీడర్ ఎవరో తెలియదు. మా గల్లీలో ప్రాబ్లమ్స్ ఏదైనా పట్టించుకోరు. మా గల్లీలో ఏదైనా గొడవలు అయినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. డ్రైనేజ్ విషయంలో కూడా మేడం లీక్ అవుతుంటే ఎవరు వాళ్ళు డబ్బులు పెట్టుకొని క్లీన్ చేయించుకుంటాం, కానీ జిఎంసీ వచ్చి వాళ్ళు ఎవరు వచ్చి చేసింది లేదు. మాకు కరెక్ట్ న్యాయం అనేది జరగాలి. ఎందుకంటే మేడం వాళ్ళ అవసరానికి వాళ్ళు వస్తారు, వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పట్టించుకోరు. మా అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని మళ్ళీ అసలు ఇంటికి వెళ్తే కుక్కల కన్నా హీనంగా చూస్తారు. ఉన్నా కూడా లేరు ఇంట్లో, బయటకు వెళ్ళిరా అని అంటారు. మాకు ఇంతవరకు కార్పొరేటర్ వారు తెలియదు, గల్లీ లీడర్స్ తెలియదు. మా ఏ ప్రాబ్లం ఉన్నా మా సొంత డబ్బులతోనే మేము చేసుకుంటాం, కానీ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ నుంచి మాకు ఏ హెల్ప్ కాలేదు మేడం ఇంతవరకు. నిజంగా ఇప్పుడు మరి కొన్ని రోజుల్లో నాయకులు మీ దగ్గరకు వస్తారు ఓట్ల కోసం, మరి వాళ్ళని ఏం అడగదలుచు? మాకు మాకు దోమల బాధ ఉంది. మాకు అది ఇంతవరకు రాసుకోవైన అంగన్వాడీ అని, అది అంగన్వాడీ చేయలేదు మేడం. ఇప్పుడు కూడా నేను మాట్లాడితే గల్లోలను కూడా నువ్వు అడుగు. మా ఇంటికాడ దోమల బాధ పోవాలి, ఆ తమ్మం లైట్ రావాలి. మాకు మొన్నటిదాకా 10,000 ఇస్తామని అన్ని గల్లీలు రాసుకున్నారు, మళ్ళీ ఈ గల్లీకి వచ్చేసరికి ఆగిపోతుంది. మాకేంది బాధ? అది మాకు 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 పైసలు కూడా రావాలి, మాకు అన్ని సవలతులు మంచిగా కావాలి, డ్రైనేజ్ కూడా క్లీనింగ్ అయితలేవు మేడం. కాకపోతే అయ్యాం అంతే మేడం. ఎందుకంటే ఇప్పుడు డబ్బుల విషయం అనే కాదు మేడం, డబ్బులు ఇవ్వకుండా పర్లేదు. ఇప్పుడు ఒకేసారి లాక్డౌన్ అని పెట్టినారు, లాక్డౌన్ లో తినడానికి తిండి లేదు. తిండి లేనప్పుడైనా కరెంట్ బిల్లు ఒకటేసారి కట్టించుకున్నారు 10,000, నల్ల బిల్లు కట్టించుకున్నారు ఒకటేసారి. లేకపోతే కడతారా సస్తారా అంటే లాక్డౌన్ లో బయటకు వెళ్ళి తినడానికి బతకడమే కష్టం ఉంది మేడం. అలాంటప్పుడు ఇవి గవర్నమెంట్ కు మాకు కట్టాలి 10,000, 20,000 కూడా డ్రైనేజ్లు మూస్తాం, నల్ల కట్ చేస్తాం అంటే మా పరిస్థితి ఏంది? ఇష్టాసారంగా గవర్నమెంటే రూల్స్ పెడుతుంది, గవర్నమెంటే ఇష్టాసారంగా చేస్తుంది. మళ్ళీ అదే గవర్నమెంట్ కట్టాలంటే మేము ఎక్కడి నుండి కడతాం మేడం? అన్ని రూల్స్ వాళ్ళే పెడతారు ఇష్టాసారంగా. మమ్మల్ని కూడా పట్టించుకోవాలి కదా, వాళ్ళ అవసరానికి వాళ్ళు వచ్చి పట్టించుకుంటారు. మళ్ళీ తర్వాత ఎవరు కనిపించరు. అదేందో ఇప్పుడు పైసలు ఇస్తా అంటున్నారు, ఆ పైసలు ఇచ్చేది ఇప్పుడు కరెంటు బిల్లు ఉంది అది మాఫీ చేసేయాలి, లేదా ఇది డ్రైనేజ్ బిల్లు ఉంది వాటర్ బిల్లు అదన్నా మాఫీ చేయాలి కదా మేడం. ఇవి ఇవ్వకుండా పర్లేదు, పోన్లేండి. గుడిసెలో ఉన్న వాళ్ళు మొత్తానికి పోయిన వాళ్ళకి ఇచ్చినా బాగుంటుంది. 4వ ఫ్లోర్ బిల్డింగ్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, మామూలుగా రేకులు ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు బిల్డింగ్ వాళ్ళకి లేకుండా మేడం మామూలు మొత్తం పాడైంది. వాళ్ళని చెక్ చేసి వాళ్ళని చూసి ఇవ్వండి, అదొక న్యాయం అనేది ఉంటుంది. నువ్వు ఉన్నవాడికి ఇస్తున్నావు, లేని వాడికి ఇస్తున్నావు, అది మన కరెక్టేనా? ఇంతకీ దయచేసి ఏ గవర్నమెంట్ అయినా సరే మేడం అందరికీ, ఎవరు పేదవాళ్ళు ఉన్నారు ఎవరు లేదు చూసి అందరికీ సమానంగా న్యాయం అనేది చేయాలి. అట్లా చేస్తే మాకు కూడా వాళ్ళ మీద అభిమానం కలుగుతారు, ఫలానా నా రాజకీయ నాయకులు మంచి చేశారు, ఫలానా ప్రభుత్వం మాకు మంచి చేసింది అనేది మాకు సంతోషం ఉండి మేము చేయగలుగుతాం, ముందు నడుస్తాం. వాళ్ళు మాకు ఏమి చేయనప్పుడు మేము వాళ్ళకు ముందు నడిచి ఓటేస్తాం. మాకు ఏ ప్రభుత్వం అయినా కానీ మేడం, మాకు న్యాయం చేస్తే మాకు మంచి చేస్తేనే, మా గల్లీలో ఏ ప్రాబ్లమ్ పట్టించుకుంటేనే మేము వాళ్ళకంటూ ఓటేస్తాం. లేకపోతే మేము ఎవ్వరికి ఓటేయం, మాకు అవసరమే లేదు ఓటే అవసరమే లేదు. మా గల్లీకి మా గల్లీకే రావద్దు ఓటేయమని, మాకు పైసలు వస్తేనే మంచిది. మాకు పైసలు అంటూ కాదు, మనకు మా ప్రాబ్లమ్స్ అనేది పట్టించుకోవాలి. వాళ్ళు అవసరం ఉన్నప్పుడే మాకు కనిపిస్తారు మేడం. వాళ్ళు అవసరం లేకుంటే ఏ రాజకీయ నాయకుడు కనిపించడు, ఏ కార్పొరేటర్ కనిపించడు. మాకు ఇంతవరకు కార్పొరేటర్ అంటే ఏందో మాకు తెలియదు. మా గల్లీ వరకు అయితే ఏ కార్పొరేటర్ రాలేదు మేడం. ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు మహిళలు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ
ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందో మీరు చెప్పండి అమ్మా. మీ ఏరియాలో గత 5 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? అస్సలు ఒక్కళ్ళు కూడా వచ్చిన వాళ్ళు లేరు. మీరు ఓటేయండి, ఏ రేట్ల రూమ్లోకి 6-6 లక్షలు మేము ఇస్తామని చెప్పేసిండ్రు. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా వచ్చి మా బస్తీ సమస్య మా సమస్యలు అడిగిన పాపన పోలేదమ్మా. డ్రైనేజ్ మొత్తం ఈడికే నడదాకా డ్రైనేజ్ పొంగిపోతుంది. రోడ్డు పగిలిపోతే 150,000 పెట్టి మేము రోడ్ వేయించుకున్నాం, మేము రోడ్ వేయించుకున్నాం. పైపుల లైన్లో వచ్చేసి పైపులు అంటే పక్క బస్సుల వా బస్సులా లీడర్లకి లీడర్ల మట్టుకి పైపులు ఇచ్చుకున్నారు. 4 పైపులు అడిగితే కూడా మాకు ఇవ్వలేదు. మేము 150,000 పెట్టేసి మేము రోడ్లు వేయించుకున్నాము. అది వాటర్ తాగే వాటర్ వస్తుందిమా, డ్రైనేజ్ కలిసి వస్తుంది వాటర్, అది కూడా పట్టించుకుంటలే. కార్పొరేటర్లు మాకు ఓటేసి మమ్మల్ని గెలిపియండి అమ్మా అంటే గెలిపిస్తే 5 ఏళ్ళైంది, ఇప్పటివరకు గల్లీకి దిగలేడు కార్పొరేటర్. అస్సలు ఎమ్మెల్యే కూడా రాలే, కార్పొరేటర్ కూడా రాలే. మా బస్తీ సమక్షలు పట్టించుకోరు, మమ్మల్ని పట్టించుకోరు. మొన్న అందరు ఉండేసి మహిళలు ఉండేసి మీరు లీడర్లు ఉన్నారు, మీరు దగ్గరుండి మాకు ఓటు వేయించారు కదా, మాకేం న్యాయం చేసారు, మాకు పైసలు ఇప్పలేరు మీరు రండి అనేసి కార్పొరేటర్ గారు తీసుకొని వెళ్తే మీరు మాకు ఓటు వేయలేరు, మా దగ్గరికి రావద్దని చెప్పేసిండు అమ్మా కార్పొరేటర్. ఇంకేం మాట్లాడతాం, ఏం చేస్తాం చెప్పండి. ఇట్లా వచ్చిండ్రు, ఇప్పుడు రేపు ఓటు అడగడానికి ఎట్లా వస్తారు, ప్రచారం చేయడానికి అసలు గల్లీలు దిగుతారా? రేపు ఓటు వేస్తామా? అసలు ఈసారి ఓటు కూడా అయ్యాం మేము, అసలు మాకు అవసరం కూడా లేదు. నాయకులను ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ఈసారి? ఏం డిమాండ్ లేదమ్మా, వచ్చి బస్సు సమస్యలు పట్టించుకోవాలి, చూడాలి రోడ్లు డ్రైనేజ్లు అవన్నీ చూడాలి కదా, స్తంభాలు తిరిగి తిరిగి మేము మేపించుకోవడమే, లైట్లు ఒక్కసారి కూడా వాళ్ళు వచ్చి చూడలేరు. నాయకులు తిరుగుతున్నారు, సమస్యలు ఏందో కనుక్కుంటున్నారు, అన్ని చూస్తున్నారు. మళ్ళా మా బస్సులు ఎందుకు వచ్చి కనుక్కుంటలేరు, మాకు ఓటు వేయమని చెప్తారు, అన్ని వేయమని చెప్తారు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక ఎక్కడోళ్ళు అక్కడ పక్కకు జరిగిపోతే మళ్ళీ మేము ఎక్కడ పోవాలమ్మా? మాకు డ్రైనేజ్ కలెక్షన్ ప్రాబ్లం ఉంది, రేకుల ఇల్లుకు 6 లక్షలు ఇస్తామని ఇప్పటివరకు ఏం పట్టించుకోలేరు, ఏమి ఇయ్యలేరు. ఏమని అడిగితే మీరు మాకు ఓటు వేయలేదు ఏమి వేయలేదు అని అట్లా అంటున్నారు. మళ్ళీ మాకు ఏ సమస్యల్లో పట్టించుకోకపోతే మేము ఏ దేనికోసమైనా ఓటేసి గెలిపియాలి, మాకు అది చెప్పండి. మాకు ఇక్కడ మోరి చాలా ప్రాబ్లమ్స్ అయింది మేడం. వర్షాకాలం వస్తే మాత్రం ఉండలేకపోతున్నాము. పురుగులు అవి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చాలా కష్టంగా ఉంది మేడం. ఆ మోరిది మాత్రం చెప్పండి మేడం, అంతే మా బాధలు. ఇంకా చాలా కష్టంగా ఉంది, ఇంట్లోకి వస్తున్నాయి నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తున్నాయి, చాలా బాధగా ఉంది మాకు. మరి ఇన్ని రోజుల్లో మీరు నాయకులకు చెప్పే ప్రయత్నం చేయలేదా? చెప్తూనే ఉన్నాం మేడం, ఎప్పటి నుంచో చెప్తున్నాం. పట్టించుకుంటలేరమ్మా, మేము మాకు పైసలు వద్దు మీరు చేస్తే చాలా అని మేము ఎంత మరీ మరీ మొత్తుకున్నాను కూడా వాళ్ళు వచ్చేస్తలేరు చేస్తలేరు. ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు ఇది కట్టుకొని, కానీ ఇక్కడ అస్సలు ఎవ్వరు రారు, ఇక్కడ రారు. మేము ఎంత మరో అని వాళ్ళ దానికి పోయి చెప్పినా అని కూడా పట్టించుకుంటలేరు. మాకు ఇది ఒక్కటి చేస్తారా అంటే ఎంత పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు మీరు. మేము మీరు మమ్మల్ని సత్యన అని కూడా పుట్టించిన వాళ్ళు అవుతారు మీరు. మాకు అంత బాధ ఉంది, నా ఇల్లు కూడా చాలా ఘోరం అయిపోయింది కిందికెళ్ళి. ఈ నీళ్ళు పోయి పైకి వస్తాయి, నా ఇల్లు కూడా మొత్తం ఘోరం అయిపోయింది. నేను ఎంత కష్టపడి అప్పు సప్పు చేసి కట్టినా ఇప్పుడు చాలా పరిస్థితి నాది ఖరాబ్ ఉన్నది. అందుకే మీకు చాలా వందనాలు చెప్తున్నా చూడు, అది ఒక్కటి చేస్తారంటే పుణ్యం తగ్గుతుంది. ఇగో ఇప్పుడు ఈమెకు వచ్చింది, నాకు వచ్చింది, నా ఇంటికి ఈమె ఇంటికి ఉన్నది నాకు మధ్యలో. గత ప్రభుత్వంలో నాయకులు మీకు ఎలాంటి హామీలు ఇచ్చారమ్మా, ఎలాంటి అభివృద్ధి చేశారు, మీరు నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు? మాకు ఇంటి మీద రాళ్ళు అవి గుండ్లు ఉన్నాయి ఇంటి ముందు, అవి ఊకే ఇంటి మీద పడతా ఉంటాయి, 2-3 సార్లు పడినాయి. ఇప్పుడు కొంచెం మంచిగా చేసుకున్నా, ఇంటి కూర కొంచెం ప్రాబ్లం ఉంది మేడం, అంతే. ఏం అడగదలుచుకున్నారు మీరు? ఏం అడగదలుచుకున్నామంటే ఇక మాకు ఇండ్లు కట్టేయాలని తలుచుకున్నాం. ఇంకా ఎలాంటి అభివృద్ధి జరిగింది 5 ఏళ్లలో? ఏమీ జరగలేదు మేడం. ఇక కట్టిస్తాం కట్టిస్తాం అన్నారు కేసీఆర్ సారు, అందరు అన్నారు, ఏం లేదు. ఇప్పుడు వచ్చే నాయకులను ఏం అడగదలుచుకున్నారమ్మా మీరు? ఇంకా మేమేం అడగం మేడం, ఉన్నది ప్రాబ్లం, ఇది ఒకటి మంచిగా చేస్తే చాలా. మంది జారినట్టు ఉంది, నడిచినప్పుడు వర్షాకాలం వస్తే జారినట్టు అవుతుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎక్కడానికి కష్టం ఉంది. పెద్ద మనుషులు అయిన చేత కాదు, మాకు మంచిగా ఆనుంచడికి మంచిగా రోడ్డు మంచిగా, ఈ మోరి ఒకటి మనం మా సారం ఎంతవరకు ఉందో మాకు అంత మంచిగా చెప్పారు మేడం. మాకు అదే చాలు, అవి వచ్చే 10,000 లేకున్నా సరే మా అదృష్టం పోయినాయి. అదృష్టం లేదు ఇక్కడ రానికే, ఈ గల్లీకి రానికే, పైసలు రానికే, అదృష్టం లేదు తిన్నకే. మొత్తం ఈ నుంచి ఆడికి 35 మంది దాకా పైసలు కూడా రాలేదు. ఆ పైసలు మాట్లాడదాం, మాకు ఆ పైసలు మేమే పని చేసుకొని కష్టం చేసుకొని మేమే ఎట్లా బాధపడతాం ఇళ్ళలో పని చేసుకొని. సరే మాకు పనులు చేస్తే చాలా అనుకున్నాం, మాకు మంచిది కావాలి. సో ఇక్కడ స్థానికంగా ఉన్న మోరీ వల్ల వాళ్ళు చాలా సమస్యలు పడుతున్నారు, అలాగే అది పొంగినప్పుడు కానీ దాని వల్ల వచ్చే దోమల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలాసార్లు చెప్పినా కూడా మాకు ఎటువంటి అభివృద్ధి ఇక్కడ జరగలేదు, ఆ సమస్య పరిష్కారం కాలేదు. సో ఇప్పటికైనా నాయకులు పట్టించుకొని ఆ సమస్యను తీర్చాలని ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ మురళితో రోజా, హైదరాబాద్.